మనం డొమెస్టిక్ క్రికెట్ సిరీస్ లో భాగంగా ఆల్రెడీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీ గురించి తెలుసుకున్నాం. ఇక ఈ రోజు మనం ఈ వీడియోలో ది ఫేమస్ అండ్ లెజెండరీ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్మార్ట్ టోర్నీ అనేది ఇండియాలో రాష్ట్రాల మధ్య జరిగే ఒక T20 వరల్డ్ కప్ లాంటిదని, అలాగే విజయ్ హజారే ట్రోఫీ వన్డే వరల్డ్ కప్ లాంటిదని. అయితే ఈ రంజీ ట్రోఫీ మాత్రం వైట్ బాల్ తాటి టోర్నమెంట్ కాదు, కంప్లీట్ గా రెడ్ బాల్ క్రికెట్ అండ్ ప్లేయర్స్ వేసుకునే జెర్సీలు కూడా వైట్ కలర్ లోనే ఉంటాయి. సో ఈ రంజీ ట్రోఫీ అనేది టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ లో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఇండియాలో జరిగే ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లాంటిదని చెప్పుకోవచ్చు. అయితే టెస్ట్ ఫార్మాట్ తో పోల్చుకుంటే ఈ రంజీ మ్యాచెస్ లో కొంతవరకు డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆ తేడా ఏంటి? రంజీ ట్రోఫీలు ఆడాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? నాకౌట్ మ్యాచెస్ డ్రా అయితే విన్నర్స్ ఎలా డిసైడ్ చేస్తారు? రంజీ ట్రోఫీలో ప్లేయర్స్ యొక్క శాలరీ ఎంత? అసలు ఈ రంజీ ట్రోఫీ ఎలా మొదలైంది? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ రంజీ ట్రోఫీ. మన ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్లో ఎంతో చరిత్ర కలిగిన ఈ రంజీ ట్రోఫీను 1934 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అప్పటి పటియాల మహారాజ్ అయిన భూపేందర్ ఈ రంజీ ట్రోఫీకి నాంది పలికారు. అలాగే మొదటి మ్యాచ్ 1934 సంవత్సరం నవంబర్ 4 తేదీన చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆడారు. అండ్ ఈ మొట్టమొదటి రంజీ మ్యాచ్ చెన్నై మరియు మైసూర్ జట్ల మధ్య జరిగింది. ఇక అప్పటి నుండి రంజీ ట్రోఫీను ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు. కోవిడ్ కారణంగా 2020-2021 సీజన్ను పూర్తిగా రద్దు చేశారు. సో ఆ ఒక్క సంవత్సరం తప్పిస్తే ఇప్పటివరకు రంజీ ట్రోఫీ అనేది మొత్తం 87 సార్లు జరిగింది. ఇక ఈ టోర్నీకి రంజీ ట్రోఫీ అనే పేరు ఎలా వచ్చిందంటే, నవనగర్ ప్రిన్స్ అయిన రంజిత్ సింజీ ఇండియాలో పుట్టి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి ప్లేయర్. అయితే అతను పుట్టింది ఇండియాలోనే, అయినా ఆడింది మాత్రం ఇంగ్లాండ్ తరపున. మొత్తం 15 టెస్ట్ మ్యాచ్ల్లో 989 పరుగులు సాధించాడు. అప్పట్లో ఇండియా తరపున ఆడమని రిక్వెస్ట్ చేసిన రాజున్ అనే అహంతో తన ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ను కూడా ఇంగ్లాండ్లోనే ఆడాడు. బట్ ఎనీవే, ఇండియా నుండి వెళ్ళి మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు కాబట్టి అతని గుర్తుగా ఈ టోర్నమెంట్కి రంజీ ట్రోఫీ అనే పేరు పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ అతను అప్పట్లో బ్రిటిష్ అండర్లో ఉన్న రాజు కాబట్టి తన పేరు పెట్టవలసి వచ్చింది. అదే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ టోర్నీ స్టార్ట్ అయి ఉండుంటే దీనికి మన ఇండియా తరపున క్రికెట్ ఆడిన ఎవరో ఒకరు లెజెండరీ ఆటగాడి పేరు పెట్టుండేవారు. ఫార్మాట్ ఆఫ్ రంజీ ట్రోఫీ. మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, ఈ రంజీ ట్రోఫీ అనేది టెస్ట్ ఫార్మాట్లో జరుగుతుంది, అలాగే రెడ్ బాల్తో ఆడతారు. బట్ టెస్ట్ క్రికెట్తో పోలిస్తే ఈ రంజీ ట్రోఫీ యొక్క లీగ్ మ్యాచెస్ అనేవి 4 రోజులే ఉంటాయి. అంటే ఒక లీగ్ మ్యాచ్ను కేవలం 4 రోజులు ఆడతారు. బట్ టెస్ట్ ఫార్మాట్కి ఎలాంటి రూల్స్ ఉంటాయో సేమ్ అవే రూల్స్ ఉంటాయి. అయితే లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత నాకౌట్ మ్యాచెస్ను మాత్రం 5 రోజులు నిర్వహిస్తారు. బట్ ఇవి నాకౌట్ మ్యాచెస్ కాబట్టి డ్రా అనే ఫలితం ఉండదు. ప్రతి నాకౌట్ మ్యాచ్లో కూడా ఒక విన్నర్ మరియు ఒక లూజర్ ఉంటారు. అదే మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే ఆ మ్యాచ్ డ్రా అయినప్పుడు జాయింట్ విన్నర్స్ను ప్రకటిస్తారు. అంటే ఫైనల్ ఆడిన రెండు టీంలు మ్యాచ్ గెలిచినట్టు. బట్ రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచెస్లో మాత్రం ఒక క్లియర్ విన్నర్ ఉంటాడు. ఈవెన్ మ్యాచ్లు డ్రా అయినా కానీ ఫలితాన్ని ఒక సెపరేట్ రూల్ ద్వారా నిర్ణయిస్తారు. ఇక రూల్ ఏంటంటే, ఈ నాకౌట్ మ్యాచెస్ జరిగినప్పుడు ఏ టీం అయితే తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో అపోనెంట్ టీం కన్నా ఎక్కువ రన్స్ కొడతారో వాళ్ళ విజేతలు. ఫర్ ఎగ్జాంపుల్, 2019-2020 రంజీ సీజన్ యొక్క ఫైనల్ మ్యాచ్ని చూడండి. ఆ మ్యాచ్లో సౌరాష్ట్ర టీం తమ మొదటి ఇన్నింగ్స్లో 44 పరుగులు ఎక్కువ సాధించింది. దీంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసినా కానీ సౌరాష్ట్ర టీంని ఛాంపియన్స్గా ప్రకటించారు. సో రెండు టీంల యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఎవరికైతే లీడ్ ఉంటుందో వాళ్ళదే విజయం. అయితే ఈ రూల్ను ఏదైనా నాకౌట్ మ్యాచ్ డ్రా అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు, మిగతా ఏ సందర్భాల్లోనూ కూడా యూజ్ చేయరు. టీమ్స్ ఆఫ్ రంజీ ట్రోఫీ. ఈ రంజీ ట్రోఫీలో స్టేట్ టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే క్రికెట్ అసోసియేషన్గా ఏర్పడ్డ నగరాలతో పాటు ఫస్ట్ క్లాస్ అర్హత కలిగిన క్లబ్ టీమ్స్ కూడా ఈ రంజీ ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ రంజీ ట్రోఫీ స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా తక్కువ టీంలు ఉండేవి. అలాగే పార్టీషన్కు ముందు టోర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఇనీషియల్ డేస్లో పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ ఆటగాళ్ళు కూడా ఈ రంజీ ట్రోఫీలు ఆడారు. సో స్టార్టింగ్లో అయితే టీమ్స్ అనేవి జోన్స్గా విడిపోయి ఈ రంజీ ట్రోఫీ కోసం తలపడేవారు. మీకు ఈ జోన్స్ గురించి ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన డొమెస్టిక్ క్రికెట్ వీడియోస్ చూడండి. ఇక ప్రజెంట్ అయితే ఓవరాల్గా 38 టీమ్స్ ఈ రంజీ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఈ 38 జట్లను 8 ఎలైట్ గ్రూప్స్ మరియు ఒక ప్లేట్ గ్రూప్గా డివైడ్ చేశారు. ఇందులో ప్రతి ఎలైట్ గ్రూప్కు 4 టీంల చొప్పున ఉంటాయి. బట్ ప్లేట్ గ్రూప్లో మాత్రం 6 టీంలు ఉంటాయి. ఇక టీమ్స్ని గ్రూప్స్లోకి ఎలా సెపరేట్ చేస్తారంటే, ప్రీవియస్ రంజీ సీజన్స్లో ఆ టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈ గ్రూప్స్ అనేవి డివైడ్ అవుతాయి. అయితే మోస్ట్ ప్రాబబ్లీ కొత్తగా వచ్చిన టీమ్స్ అనేవి మాత్రం ఎక్కువగా ప్లేట్ గ్రూప్లోనే ఉంటాయి. ఇక లీగ్ స్టేజ్లో ప్రతి టీం కూడా మొత్తం 3 మ్యాచ్లు ఆడుతుంది, ఆ తర్వాత నాకౌట్ స్టేజ్. ఇక నాకౌట్ స్టేజ్ కోసం టీమ్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే, ప్లేట్ గ్రూప్లో టాప్ టీం మరియు 8 ఎలర్ట్ గ్రూప్లో టాప్లో నిలిచిన ఒక టీం ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. మిగిలిన 7 ఎలర్ట్ గ్రూప్స్లో టాపర్స్గా నిలిచిన టీమ్స్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్లోకి వెళ్తాయి. అండ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో గెలిచిన టీం 8వ టీమ్గా మెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇక తర్వాత మనందరికీ తెలిసిన ప్రాసెస్, 8 టీంల నుండి 4 టీంలు సెమీఫైనల్స్కు, ఆ తర్వాత సెమీస్లో గెలిచిన టీమ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.
అయితే ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ అనేది టైం టు టైం మారిపోతూ ఉంటుంది. అంతెందుకు నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా ఈ ఏడాది మాత్రమే యూజ్ చేశారు. అంతకుముందు కేవలం 3 ఎలైట్ గ్రూపులు మరి ఒక ప్లేయర్ గ్రూప్ మాత్రమే ఉండేది. సో పరిస్థితులకు తగ్గట్టు టోర్ని నిర్వహించడానికి ఎంత టైం ఉందనే దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ టోర్ని సిస్టమ్ని అయితే మారుస్తూ ఉంటారు. ఇక పాయింట్స్ విషయానికి వస్తే ఒక మ్యాచ్ గెలిచినందుకు 6 పాయింట్లు అవార్డుగా ఇస్తారు. అదే ఓడిపోతే 0 పాయింట్స్. ఇక ఒక మ్యాచ్లో గెలిచిన టీం ఇన్నింగ్స్ లేదా 10 వికెట్ల తేడాతో గెలిస్తే ఆ టీంకి ఒక బోనస్ పాయింట్ కూడా ఇస్తారు. అయితే డ్రా అయిన మ్యాచెస్లో మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉన్న టీంకి 3 పాయింట్లు ఇస్తే లీడ్ లేని టీంకి 1 పాయింట్ మాత్రమే ఇస్తారు. బట్ ఇవి కూడా మ్యాచ్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మారుతూ ఉంటాయి. ఇక ఏదైనా మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే రెండు టీంలకు కూడా చెరువు 1 పాయింట్ను అవార్డుగా ఇస్తారు. స్టాట్స్ ఆఫ్ రంజీ ట్రోఫీ. ఇప్పటివరకు 87 సార్లు జరిగిన ఈ రంజీ ట్రోఫీను ముంబై టీం ఏకంగా 41 సార్లు గెలుచుకుంది. మరే ఇతర టీం కనీసం 10 సార్లు కూడా ఈ ట్రోఫీని గెలవలేకపోయారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రంజీ ట్రోఫీలో ముంబై టీం యొక్క డామినేషన్ ఏ రేంజ్లో ఉందనేది. అలాగే ముంబై టీం 1958 సంవత్సరం నుండి 1972 సంవత్సరం వరకు వరుసగా 15 సార్లు ఈ రంజీ ట్రోఫీలు విజేతగా నిలిచి ఏ టీంకి సాధ్యంగా నరదైన రికార్డును సాధించారు. ఇక ముంబై తర్వాత కర్ణాటక టీం 8 సార్లు ఈ రంజీ ట్రోఫీని గెలిస్తే ఢిల్లీ టీం 7 సార్లు విజేతగా నిలిచింది. బహుశా దీనివల్లే కావచ్చు ఒకప్పుడు మనం ఎక్కువగా ఈ 3 రీజన్స్ నుండి టీమిండియా ఆటగాళ్ళు ఎమర్జ్ అవ్వడం చూసాం. ఇక ప్రజెంట్ మధ్యప్రదేశ్ టీం ఈ ఏడాది రంజీ ట్రోఫీని గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ రంజీ ట్రోఫీని గెలుచుకున్నారు. ఇక ఈ రంజీ ట్రోఫీలు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు వసీం జాఫర్. ముంబైకి చెందిన ఈ ప్లేయర్ మొత్తం 155 మ్యాచ్లు ఆడి 12038 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా 10,000 మార్కులు అందుకోలేకపోయారు. ఒక్క జాఫర్ మాత్రమే ఇక అంత సాధించాడు. ఇక ఈ రంజీ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్ రాజేందర్ గోయల్. పటియాల తరపున డెబ్యూ చేసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ మొత్తం 640 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ టోర్నీ యొక్క టాప్ స్కోర్ మరియు లోయెస్ట్ స్కోర్ రెండు కూడా ఒకే టీం పేరు మీద ఉన్నాయి. 1993 సంవత్సరంలో హైదరాబాద్ టీం ఆంధ్ర టీంపై 935 పరుగులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఇదే టీం 2010 సంవత్సరంలో రాజస్థాన్పై కేవలం 21 పరుగులకే ఆల్అవుట్ అయ్యి ఎవరు ఊహించిన ఒక చెత్త రికార్డును తమ పేరిట రాసుకున్నారు. ఇక మిగిలిన బ్యాటింగ్ రికార్డ్స్ చూసుకుంటే చాలా వరకు వసీం జాఫర్ పేరు మీదే ఉన్నాయి. ఈ రంజీ ట్రోఫీలో ఎక్కువ సెంచరీలు చేసింది అతడే, మొత్తం 40 సెంచరీలు కొట్టాడు. అలాగే ఒకే సీజన్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన రికార్డ్ కూడా అతని పేరు మీద ఉంది. 1992 సీజన్లో 7 సెంచరీలు కొట్టాడు. హాఫ్ సెంచరీల రికార్డ్ కూడా వసీం జాఫర్ పేరు మీద ఉంది. 155 మ్యాచ్ల్లో 89 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు మన తెలుగు క్రికెటర్ అయిన పివిఎస్ లక్ష్మణ్. 1999-2000 సీజన్లో ఏకంగా 1415 పరుగులు సాధించి ఎవరికందనంత ఎత్తులో నిలిచాడు. ఇక హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చూసుకుంటే 1948 సంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన బీబీ నింబాల్కర్ కతియావార్పై ఒకే ఇన్నింగ్స్లో 443 పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచాడు. క్వాలిఫికేషన్ ఫర్ రంజీ ట్రోఫీ. ఈ ట్రోఫీ స్టేట్ టీమ్స్ మధ్య జరిగే టోర్నీ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ రంజీ ట్రోఫీలో పార్టిసిపేట్ చేయాలనుకున్న ఆటగాళ్ళు ఖచ్చితంగా తమ స్టేట్ బోర్డులో ఒక మెంబర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే రంజీ ట్రోఫీలు ఆడగలరు. జిల్లా స్థాయి నుండి అయితే ఈ టోర్నీ ఆడేందుకు అర్హత లేదు. అయితే ప్రజెంట్ రంజీ ట్రోఫీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఐ మీన్ టీమిండియా సెలక్షన్ కోసం. ఒకప్పుడైతే ఈ రంజీ ట్రోఫీలో బాగా ఆడిన ప్లేయర్స్ను టీమిండియా తరపున ఆడేందుకు సెలెక్ట్ చేసేవారు. బట్ ఐపీఎల్ వచ్చిన తర్వాత టీమిండియా సెలక్షన్ ప్రాసెస్ కొంతవరకు మారింది. ఐపీఎల్లో బాగా ఆడిన ప్లేయర్స్నే ఎక్కువగా టీమిండియాలోకి సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరో హనుమ విహారీ మరియు చతేశ్వర్ పుజారా లాంటి రెడ్ బాల్ స్పెషలిస్ట్ ప్లేయర్స్ మాత్రమే రంజీ నుండి టీమిండియాలోకి సెలెక్ట్ అవుతున్నారు. బట్ ఎనివే, ఐపీఎల్లో ఆడాలన్నా స్టేట్ టీంలో ఒక ప్లేయర్గా ఉంటే మంచిది కాబట్టి ఈ రంజీ ట్రోఫీకి ఇంకా ఆదరణ ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఈ రంజీ ట్రోఫీ ఎటు పోతుందో అనేది. శాలరీ ఆఫ్ రంజీ ప్లేయర్స్. ఈ రంజీ ట్రోఫీలో ఆటగాళ్ళ శాలరీ అనేది డే బేసిస్ మీద ఉంటుంది. అంటే ఒక రోజు మ్యాచ్ ఆడినందుకు ఇంతనిస్తారు. అయితే శాలరీను 3 కేటగిరీలు ఇస్తారు. నెంబర్ 1, 20 లేదా అంతకన్నా తక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్కు 1 డే శాలరీ వచ్చేసి 40,000 రూపాయలు. నెంబర్ 2, 21 నుండి 40 మ్యాచ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్కు 1 డే శాలరీ వచ్చేసి 50,000 రూపాయలు. నెంబర్ 3, 40 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్కు 1 డే శాలరీ వచ్చేసి 60,000 రూపాయలు. అయితే శాలరీ అనేది ప్లేయింగ్ లెవెల్లో ఉన్న ఆటగాళ్ళకి మాత్రమే ఇస్తారు. ప్లేయింగ్ లెవెల్లో కాకుండా స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్కు వాళ్ళ కేటగిరీని బట్టి ఇందులో 50% డబ్బులను మాత్రమే శాలరీగా ఇస్తారు. సో ఒక రంజీ మ్యాచ్ ఆడినందుకు ప్లేయర్ తీసుకునే శాలరీ అనేది 160,000 నుండి 240,000 ఉంటుంది. అయితే నాకౌట్ మ్యాచెస్లో అయితే ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి శాలరీ అనేది కొంతవరకు పెరగవచ్చు. సో ఇది గైస్ రంజీ ట్రోఫీ యొక్క పూర్తి చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.